కళలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి కానీ కళలు వచ్చే వాటి గురించి వాటి ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి కళలు మీకైనా వస్తాయి మాకైనా వస్తాయి అయితే కళలు ఏవి వస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అయితే కళలో ఏది ఎలా వచ్చినా సరే ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది అంటే కళలో ఇప్పుడు మీకు ఏనుగు కనిపించింది అనుకోండి అయితే ఆ ఏనుగు చాలా శుభప్రదం అని అర్థం అయితే మీకు ఏనుగు కనిపించింది అనుకోండి ఇప్పుడు మీకు కళలో ఏనుగు కనిపించినట్టు అయితే గనుక అది చాలా శుభానికి సంకేతం అలాగే నాకు కళలో ఏనుగు కనిపించినా సరే అది చాలా శుభానికి సాంకేతం అని అర్థం అయితే మీ మీ కళలను బట్ ఫలితాలు మాత్రం ఒకటే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వస్తువు ఉంటాయి కొందరికి మంచి కళలు వస్తూ ఉంటాయి కొందరికి చెడు కళలు పదే పదే వస్తూ ఉంటాయి అయితే కళలు మీ భవిష్యత్తును తెలియజేస్తూ ఉంటాయి కొందరికి మంచి కళలు అంటే మీ భవిష్యత్తు ఆ రోజుల్లో బాగుంటుంది అని అర్థం అంటే మీరు ప్రస్తుతానికి చాలా మంచి రోజులు గడుపుతున్నారు అని అర్థం అయితే మంచి కళలు ఎలాంటివో ముందు మనం తెలుసుకోవాలి కదా అయితే మీకు మంచి కళలు చెడు కళలు తెలుసుకోవడానికి ఉపయోగం ఏంటి అంటే ఫస్ట్ మీరు కళలు గురించి తెలుసుకోవాలి అంటే మీకు ఈ రోజు ఈ కళ వచ్చింది అంటే ఆ రోజు మీరు చాలా బాగుంటారు అని తెలుసుకోవాలి అయితే ఇంకా చెడు కళలు కనుక మీకు వస్తే అంటే మనకు అర్థమైపోతూ ఉంటాయి కదా భయంకరమైన కళలు వస్తుంటే అవి నెగిటివ్ ఎనర్జీని కలుగజేస్తాయి ఇంకా అవి చెడు కళలు అని కూడా అర్థం అయితే కళలు అనేవి చెడు కళలు వచ్చినప్పుడు మనం పది మందితో షేర్ చేసుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంకా మనకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి కూడా అర్థమవుతుంది ఆపద వస్తుంది అని అర్థమైనప్పుడు మనం తగిన జాగ్రత్త జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం కదా అందుకు ఇలాంటి కళలు తెలుసుకోవడం ఉపయోగపడతాయి అన్నమాట అయితే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరితోనైనా గొడవ పడుతున్నారనుకోండి మీరు మాటా మాట పెరిగి పెద్దదైపోతుంది అదే మీకు ఈ నాలెడ్జ్ ఉందనుకోండి అవును నాకు ఈరోజు ఈ కళ వచ్చింది ఈ నాకు నాకంత బాగుండదు కాబట్టి నేను కొంచెం తగ్గి ఉండడం చాలా మంచిది లేదా నేను ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది లేదా నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఇంకా ముఖ్యమైన పనులైనా సరే ఈ పనులు చేయకూడదు అని మనకు అవగాహన వస్తుందన్నమాట అలాంటి అవగాహన మనకు కావాలి అప్పుడే మనం విజయాలను సాధించగలుగుతాం ఇంకా ప్రతి విషయంలో కూడా మనం విజయాన్ని సాధిస్తాము ఘన విజయాన్ని సాధిస్తాము అయితే అది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఈ కళలు ఏవి మంచో ఏవి ఇచ్చాడో తెలుసుకోవాలి మనకు చాలా తక్కువ మందికి కళలో తాబేలు కనిపిస్తూ ఉంటుంది అయితే అలాంటి వారు తాబేలు రావాలి అని మొక్కుకోవాలి నిజానికి ఎందుకు అంటే కళలో తాబేలు వస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మనం నిజ జీవితంలోని తాబేలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంకా మనం ఎంతగానో వాల్యూ ఇస్తూ ఉంటాము ఇంకా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా కూడా తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటాము వాస్తవానికి తాబేలు ఎప్పుడూ కూడా వాటర్లో ఉంటుంది మన అందరికీ తెలిసిందే వాటర్ అంటేనే దేవత అంటే గంగా మాత అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి కూడా వాటర్లో నుండి పుట్టుకు వచ్చింది ఇంకా అందుకనే సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవతకి ఇష్టమనే ఉప్పుతో మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము ఇక వాటర్లో నుండే లక్ష్మీదేవత వచ్చింది వాటర్లోనే గంగా మాత కూడా ఉంటుంది కాబట్టి నీళ్ళలో తిరిగే ఈ తాబేలకు కూడా అంతగానే ప్రాముఖ్యత ఉంది కాబట్టి మన వాస్తు దోషాలున్నా కూడా అవన్నింటినీ తొలగిస్తుంది అని మన పురోహితులు తెలియజేస్తున్నారు అందుకని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కలగజేయడానికి ఈ తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అయితే తాబేలు విగ్రహాన్ని ఇంట్లో నిజ జీవితంలోనే ఇంత వాల్యూ ఇచ్చి మనం తాబేలును ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం ఇంకా తాబేలు ఉంగరం ధరించడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రతి ఒక్కరు కూడా తాబేలు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు అయితే ఇలాంటి తాబేలు మన కళలోకి వచ్చింది అంటే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయని కూడా మన పురోహితులు తెలియజేస్తున్నారు ఇంకా అంతేకాకుండా తాబేలు విగ్రహం మనకు ఏ విధంగా నీటిలో ఈత కొడుతున్నట్టు కానీ ఇంకా మనకు తాబేలు ఎలా కనిపించినా చాలా మంచి అని చెప్తున్నారు మన పండితులు మరియు పురోహితులు అయితే ఈ తాబేలు విగ్రహాన్ని మనం కనుక వెంటాడుతున్నట్టు కళలోకి వస్తే ఇది మాత్రం అశుభకరమైనదిగా పరిగణించబడింది కాబట్టి మన స్వప్న శాస్త్ర తాబేలుని గనుక మనం వెంబడించినట్టు కళలోకి వస్తే ఇది మాత్రం అశుభకరంగా పరిగణించబడింది కాబట్టి ఎప్పుడైనా తాబేలు విగ్రహాన్ని వెంబడించినట్టు కలవ మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీ ఫోన్కి ముందుగా అప్డేట్గా రావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ హ్యావ్ ఏ వెరీ నైస్ డే